నమస్కారం మరియు శుభాకాంక్ష ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతుంది. ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాము. అందులో మనకి 60% చీర చూస్తాం కాబట్టి అందరూ తీసుకోబోతున్నందుకు మరొకసారి స్వాగతం సుస్వాగతం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మా సర్పంచ్ గారు మాట్లాడాలి. డిప్యూటీ చైర్మన్ రావసంత మేడం గారికి నమస్కారం. ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమంగా వచ్చిండు అందరికి నమస్కారం. బతుకమ్మ శుభాకాంక్షలు. మేడం గారు మా ఊరిలో కొంచెం మందికి పింఛన్లు రాలేవు. దాని వారికి మేడం గారు వాళ్ళకు దగ్గరుండి వాళ్ళకి ఇస్తారని కోరుచున్నాను. ग्रामा की बतकम्म चीरल पंपिणी कार्यक्रम की अलागे मार्केट कमिटी चेयरमैन गारी सरपंच गारी वार्ड मेंबर उप सरपंच की ग्राम वच्चिन तर्वात रवींदर रेड्डी इप्पटिदाका चेप्पडं जरिगिंदि. गौरव వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రాధా రవీందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో బతుకమ్మ అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు మన బతుకమ్మ ఊర్లలో మనం ఆడుకునే తప్ప ఎవరికి తెలిసేది లేకుండే మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత మరి గౌరవ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఒక బతుకమ్మ అనేది ఏ దేశంలో రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బతుకమ్మకు ఒక కళ వచ్చిందంటే అది కేవలం కవితక ద్వారా వచ్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉండి అన్ని దేశాలలో బతుకమ్మ సత్తా చాటుతూ మరి మన తెలంగాణ ప్రఖ్యాతి అన్ని దేశాల్లో చూపించడం జరిగింది. మరి మీకు తెలుసు ఒక ఇంట్లో మనం ఏదైనా పండగ వస్తే ఏదో ఒకటి అంటే కానుకగా చీర కొంటాం. మరి దాని విలువ ఎప్పుడు కూడా కట్టకూడదు. ఎందుకంటే మనం ఏదైతే మనకు కొనిచ్చిన బహుమతిగా చూడాలి తప్ప దీని విలువ ఇంత అంత అనేది కూడా ఎప్పుడు కూడా వెలకట్టకూడదు. ఎందుకంటే మనకు ఆడపడుచులు అందరూ కూడా మరి బతుకమ్మకు ఒక కానుకగా ఇవ్వాలనే వారి కోరికతోటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దీనికి గాను మండలంలో మొదటిసారిగా పురంల గ్రామంలో ఈరోజు గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా మరి ఇక్కడనే ప్రారంభించడం జరుగుతుంది. మరి దీనికి సహకరించిన గ్రామస్తులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం పొరంల గ్రామంలో చీరల పంపిణీకి విచ్చేసిన జెడ్పీ చైర్పర్సన్ మన కోసం చీరల పంపిణీ మొదలు పెట్టారు. అందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా మనకు చీరలు ఇస్తున్నారు. అవి ఎలా ఉన్నా కానీ మనకు బహుమతిగా ఇస్తున్నారు కాబట్టి అందరూ తీసుకొని సహకరించగలరని కోరుతూ ఈరోజు బతుకమ్మ చీరను మన పుట్టింటి కానుకగా పంపించిన కేసీఆర్ గారికి మీ అందరి పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందుకోబోతున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మొన్ననే సంజయ్ అన్న గారు వచ్చి ఇక్కడ పెన్షన్ల కార్యక్రమాన్ని చేశారు. పెన్షన్లన్నీ కూడా బీడీ కార్మికులు కావచ్చు వికలాంగులు కావచ్చు మా అవ్వలకు ముసలవ్వలకు కూడా ఇంట్లో కొడుకు కోడలు అన్నం పెట్టకుండా కూడా కేసీఆర్ గారు ఒక పెద్ద కొడుకులాగా ఒక పెద్దన్నలాగా 2016 రూపాయలు మీ అకౌంట్లలో జమ చేస్తున్నారు. ఈరోజు దేనికైనా కూడా నా దగ్గర పైసలు ఉన్నాయి ఏ ఊరికన్నా పోవచ్చు ఏదన్నా కొనుక్కునే ఒక ధైర్యం నింపింది.
మన కేసీఆర్ గారు కాబట్టి ఆ విధంగా పెన్షన్ల రూపకంగా మొన్ననే వచ్చారు సంజయ్ గారు ఏదైనా కూడా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం ప్రజలు బాగుండాలి అనే ఒక ధ్యేయం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది అని చెప్పుకోవచ్చు దాదాపు ఒక పెన్షన్లే మీ ఊరికి 13 లక్షల 95 వేలు ఒక నెలకు వస్తాయి ఒక నెలకే మరి సంపద అంత ఎక్కడ పోతుంది ఎక్కడి నుంచి వస్తుంది మరి అని చెప్పేసి వేరే పార్టీ వాళ్ళు విమర్శించినా కూడా గ్రామాలలో మన ముసలవాళ్ళు ఉంటారు మహిళలను ఎవరు ఆడుకోకున్నా కూడా ఇంట్లో అన్నవదినా కూడా పాపం తల్లిదండ్రులు ఉన్నంత వరకే మన బతుకు ఇక మాది ఏముంటది అని చెప్పేసి కొంచెం దీనంగా మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళను కూడా ఈ రోజు ఉంటారు మహిళలు కాదు వాళ్ళు మన బిడ్డలు మా చెల్లెలు అని చెప్పేసి ఒక చెల్లెకు కానుకగా కేసీఆర్ గారు 2000 పదారిస్తున్నారు వికలాంగులు అయితే వాళ్ళు దేవుళ్ళతో సమానం కానీ ఈ రోజుల కాలు చేతి లేకపోతే ఎంతగానో చేసి చేసి పో అని చెప్పేసి తీసుకొచ్చే పరిస్థితి మరి వాళ్ళను వాళ్ళకు దివ్యాంగులు అని పేరు పెట్టారు దివ్యాంగులు అంటే దేవుళ్ళతో సమానం కాళ్ళు చేతులు లేని వాళ్ళు కానీ పని చేసుకోలేరు వాళ్ళకు 3016 రూపాయలు చిన్నగా మెల్లగా చిన్న జాబ్ వాళ్ళకు మినీ జాబ్ కాబట్టి అవన్నీ కూడా గత ప్రభుత్వాలు ఆలోచించలేవు మరి కేసీఆర్ గారు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వచ్చిన నాయకుడే మనకు ముఖ్యమంత్రిగా ఉండరు కాబట్టి ఒక తండ్రికి ఉంటుంది ఇంట్లో భార్య పిల్లలు బాగుండాలి కుటుంబం బాగుండాలి అని చెప్పేసి అదే విధంగానే రాష్ట్రాన్ని సాధించిన మన తండ్రి లాంటి కేసీఆర్ గే ఉంటుంది మరి అందరం బాగుండాలని చెప్పేసి వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అధికారం కోసం పాగులాడతారు తప్ప మావకు చీరియాలే మావకు పెన్షన్ ఇవ్వాలి మా చెల్లెకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి వేరే నాయకులకు సోయి ఉండేది మరి సోయి ఉంటే అప్పటి నుంచే ఇచ్చేటోళ్ళు మరి అప్పుడు కాంగ్రెస్ నాయ ఆయంలోనేమో 75 రూపాయలు ఆ 200 300 మహా అంటే 500 లాస్ట్ ఎక్కువ చెప్పులరేదాగా తిరగాలే పాపం కాస్త కూస్త తెలియగలలు ఉంటే వాళ్ళు ఎంబడ పడాలి ఫైర్ అవి వేస్తేనే వచ్చేటి వాళ్ళు కూడా అనారోగ్య బారిన పడితే సీఎం రిలీఫ్ ఫండ్ వేల మీద లెక్క పెట్టుకోవచ్చు గతంలో ఎన్ని వచ్చినాయి మన పొరన్ల గ్రామానికి మన నాయకులు ఇక్కడ నుంచి తీసుకొస్తే ఎవరు అనారోగ్య బారిన పడ్డా కూడా వాళ్ళకు అంతో ఇంత అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు సంజయన్న గారి ఆధ్వర్యంలో మీ అందరి కూడా మీ అందరి కోసం పనిచేస్తున్నారు ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆడబిడ్డలకు మరి పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి చేసుకుంటే 110 రూపాయలు 28 మందికి అయినా ఇవ్వచ్చు దాదాపు ఇక్కడ పురంగల్లో 28 లక్షల రూపాయలు వచ్చినాయి మరి ఎవరికి వచ్చినాయి ఇల్లు వేయాలి ఇల్లు కట్టాలన్నా కష్టమే పెళ్లి చేయాలన్నా కష్టమే గరీబ్ వాళ్ళకి మరి అంతకుముందు 16 రూపాయలు 116 రూపాయలు ఇచ్చే దాంట్లో కనీసం 16 రూపాయలు ఇచ్చిన నాయకులు లేరు ప్రభుత్వం లేదు మరి గతంలో ఇదంతా కూడా మేము చెప్పేదానికంతా ఆలోచించే మా మహిళా తల్లులకు ఎక్కువ తెలుస్తుంది ఎలక్షన్లలో ఆగమవాడు కాదు మా మహిళా తల్లులు చెప్తారు 116 వచ్చినాయి నా మన బిడ్డకు మొన్న పెళ్ళి అయితే నాకు పెన్షన్ వస్తుంది కొడుక అని వెతిరుగుతావు మనం దేనికి కూడా దొంగదు మంచి నాయకత్వాన్ని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడే మనం అందరం కూడా కడుపు నిండా అన్నం తింటాం సంతోషంగా ఉంటామని చెప్పేసి చెప్పగలిగే ధైర్యం ఎవరు చెప్పాలి ఆ టైంలో మేము కాదు మీరే చెప్పాలి అవునా కాదా అనుకుంటున్నా మీరే చెప్పాలి కదా ఈరోజు రైతు బంధు చూసుకున్నా రైతు బీమా చూసుకున్నా కూడా ఇక్కడ కూడా ఎవరైనా రైతులు లేకపోతే 5 లక్షల చొప్పున 85 లక్షల రూపాయలు వచ్చినాయి మరి ఇంట్లో పెద్ద మనిషి అనిపోతే ఇట్లా మనం పోతాం మామూలుగా ఆ తల్లికి కొంచెం ధైర్యం చెప్పి వస్తాం అంతే మనం ఏం చేస్తాం అంతకు మించి అయితే ఏం చేయలేం కదా కానీ కేసీఆర్ గారు ఈరోజు 5 లక్షలు తీసుకొస్తున్నారు నేనున్నా మీ బిడ్డకు పెళ్లి కావాలన్నా మీ ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉన్నా ఆ తల్లికి ధైర్యంగా కేసీఆర్ గారు ఉన్నా చెప్పేసి ఈరోజు 5 లక్షల బీమా పథకాన్ని తీసుకొస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతు బంధు పెట్టుబడి సాయం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులే నాకు తెలిసి సన్న చిన్న గారు కొద్దిగా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా మన అందరం రైతులం రైతు బిడ్డలు మరి అప్పుడు పొలం దున్నాలి మనం గింజ విత్తనం పెట్టాలి స్టార్టింగ్ అన్నప్పుడు లేని వాళ్ళు ఏం చెప్తారు ఉన్న వాళ్ళ దగ్గర కూడా చేసి చెప్పాలి కొద్ది పెట్టుబడి సాయం ఇవి మళ్ళీ పంట వండిన తర్వాత ఇస్తుందని అందులోనే మన పల్లెటూళ్ళ పరిస్థితి కానీ ఈరోజు పరిస్థితి మారిపోయింది నేరుగా మీ అకౌంట్లలోకి డబ్బులు వస్తున్నాయి ఈరోజు మీరు మళ్ళీ పెళ్ళైన తర్వాత గర్భిణీ అయిన తర్వాత ఆపరేషన్లు వేసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 25 వేలు మినిమం బిల్లు కానీ ఈరోజు కేసీఆర్ గారు మీకోసం మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మాతా శిశు మీరందరూ అక్కడికి పోతేనే తల్లి బిడ్డల సంక్షేమం ధ్యేయమని చెప్పేసి మాతా శిశు హాస్పిటల్ కూడా కట్టించి ఈరోజు తల్లిగారింటి కాడ నుంచి అత్తగారింటికి పంపినట్టు 13 వేలు 12 వేలు ఇచ్చేసి ఆ కేసీఆర్ కిట్ అందులో బట్టలు నూనె సబ్బు డబ్బు అన్ని పెట్టి కూడా పంపిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని గర్వంగా ఆడబిడ్డలందరూ కూడా చెప్పుకోవాలి
ఆవిధంగా చేస్తున్నారు. ఈరోజు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు కూడా ఈరోజు ఫీవర్ సర్వే అని చెప్పి చేపట్టారు. మరి డెంగ్యూ వస్తున్నాయి, కరోనా వస్తుంది, వేరే దేశాలలో మనకన్నా ధనిక దేశమైనా కూడా తట్టుకోలేరు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో మంచి ఆహారం తీసుకోవాలి, ముందు ప్రికాషన్స్ తీసుకోవాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా గట్టిగుంటాం. రోగం రాకముందే మంచి తిండి తినాలని చెప్తాం. ఉన్న డబ్బులన్నీ ఎందుకు దాగాళ్ళ వారు వస్తే మంచిగా తిను అని చెప్తారు ఎవరైనా. ఆ విధంగా కేసీఆర్ గారు వీళ్ళందరికి పని చెప్పారు. కరోనా సమయంలో ఫీవర్ సర్వే చేయాలని చెప్పి చేసినప్పుడు ఏంటంటే నీకు రాకుండా ముందు జాగ్రత్తగా ఉండాలి, కాబట్టి మంచి ఆరోగ్యవంతమైన తెలంగాణను కాపాడుకోవాలి, మీ అందరినీ కాపాడుకున్నప్పుడే నా కళ సాకారం అవుతుందని కేసీఆర్ గారు ఇంకా చెప్పలేదు. చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఈ రోజే పొద్దు గడుస్తాయి. కాబట్టి ఇవన్నీ సంక్షేమ పథకాలు మీ అందరి కోసం పనిచేస్తున్నాం. మీ ఆశీర్వాదం ఎల్లో వేళలా మా అందరికి ఉంటే, మా సంజయ నాయకత్వంలో మీ అందరం కూడా కేసీఆర్ గారి మార్గదర్శకాల్లో మీ అందరం కూడా మీకు పనిచేస్తాం. అదేవిధంగా ఈరోజు బతుకమ్మ పండుగ అంటేనే అన్ని పండుగలకెళ్ళి ఇష్టమైన పండుగ మనకైతే బతుకమ్మ పండుగ. ఎప్పుడు వస్తుందని చూసే వాళ్ళం మేము చిన్నప్పుడైతే. హాలిడేస్ ఒక పక్క, అదేవిధంగా ఆడుకోవచ్చాను ఒక పక్క. ఆ విధంగా మనకు అత్యంత ఇష్టమైన పండుగను ఫస్ట్ రోజేమో అన్నం మనము ఇంట్లో మొక్కుకొని అవన్నీ చేసిన తర్వాత సాయంత్రం బతుకమ్మ దూడిన తర్వాత ఒక్కరోజు మొక్కుబడి ఆడేవాళ్ళు. దాని తర్వాత సద్ర బతుకమ్మ రోజు కొత్త డ్రెస్సులు వేసుకొని ఆ ఒక్కరోజు ఆడేవాళ్ళు. కానీ ఈ రోజు వినాయక చవితి స్టార్ట్ అయిందని అంటే అక్కడ డీజేలు పెడితే మళ్ళీ బతుకమ్మ అంబే వరకు కూడా నిరంతరం చిన్న పిల్లల నుంచి మా అబ్బలాగా కూడా అలా కూసుండి ఆడకపోయినా కూడా మీ అందరినీ సంతోషపడి ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా బాధలు ఉన్నా మర్చిపోయి ఈరోజు సంతోషంగా బతుకమ్మ పండుగ చేసుకోగలుగుతున్నాం అని అంటే స్వరాష్ట్ర పండుగ చేసుకుంటున్నాం అంటే అది కేసీఆర్ గారి కవితక ఘనత అని చెప్పుకొస్తే సరిగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ గారికి ఈ యొక్క బతుకమ్మ ఖ్యాతిని మన కోసం కాదు కండాంతరాలంటే ప్రపంచ విదేశాలలో కూడా మన బతుకమ్మ పండుగ ఆడుతున్నారు. ఈరోజు ఇంత ఘనత తీసుకొచ్చిన కవితక్క గారికి కూడా మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఎందుకంటే గతంలో ఎంపీగా మనకు ఉండే చాలా రకాలుగా సేవలు అందించారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలన్న సోయి ఎవరికి కూడా రాలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఒక మహిళగా మరి మా మహిళా తల్లకు బీడీ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారిని అడిగిన ఏకైక నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఈరోజు. బట్ అటువంటి నాయకురాలు ఈరోజు మనకు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మంచి వాళ్ళు ఉంటే మంచి పనులు అయితే, కాబట్టి అటువంటి నాయకురాలు లేకపోవడం ఎంతైనా కూడా ఏ స్టేజ్ చూసినా కూడా వెళ్తే కనబడితే అందరు అనుకున్న వాళ్ళు ఉంటేనే మంచి జరుగుతుంది. అభివృద్ధి ఈరోజు కొంత వెనక్కి పోయినప్పుడు ఇన్ఛార్జిగా మన సంజయ్ అన్న ఉండే ఎంపీ కవితక్కు ఉండే, ఈరోజు ఎమ్మెల్యే సంజయ్ అన్న ఉన్నాడు కవితక్క లేదు. అంటే ఇద్దరు కలిసి ఉంటే మనకి ఇద్దరు ఉంటే అక్కడి నుంచి ఇక్కడ నుంచి రెండు రకాలుగా వస్తాయి, రెండు చేతులు నిండుగా ఉంటే ఇంకా అభివృద్ధి జరిగేది. ఆ విధంగా మీరు ఇప్పుడు గెలిచిన ఎంపీ అయితే జాడలేడు పచ్చలేడు ఎవరికైనా కనబడ్డాడు ఇప్పటి వరకు. మతాల మధ్య మనం ఐక్యంగా ఉన్న మన అక్క చెల్లెల్లాగా అన్నదమ్ముళ్ళగా కలుసున్న మన మధ్యలో చిచ్చు పెట్టడానికి తప్ప వాళ్ళు మరి నీకు పెన్షన్ ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాదు, దళిత బంధు ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాదు, పురంల గ్రామంలో దళితులు లేదా, ఎస్సీలు లేదా, మాలమాలియ వర్గాలను కులాలను ఉన్న స్థితి నుండి మరి ఉన్నత స్థితి వరకు తీసుకుపోవాలని చెప్పేసి దళిత బంధు కార్యక్రమం పెట్టారు. మరి మనం 10 లక్షలు ఇస్తాం, మరి బీజేపీ గెలిచిన ఎంపీ మనతో పాటు డబ్బులు ఇచ్చారంటాడు. డబ్బులు ఇచ్చారంటే మనం 10 ఇస్తే వాళ్ళు 20 ఇవ్వాలి, 30 లక్షలు ఇస్తే అప్పుడు నువ్వు గొప్ప, కనీసం ఒక రూపాయి కూడా ఇస్తలేరు. కాబట్టి పెన్షన్లు అన్ని కూడా కేసీఆర్ గారు ఇస్తున్నారు. మా అవ్వలు అందరూ కూడా మర్చిపోవద్దు, ఏ పథకం అయినా కూడా మీకోసం పెన్షన్లు కావచ్చు, చీరలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, ఈరోజు రేషన్ బి ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ గారు వేస్తున్నారు. అప్పుడు ఎలక్షన్లలో ఎంపీ ఎలక్షన్ లేదని నేనే పెన్షన్ ఇస్తున్నాం, బీజేపీ ఇస్తున్నారు, బీజేపీ ఒక్క రూపాయి వాళ్ళు. మరి బీడీపీ కార్మికులు ఇక్కడ ఉన్నారు, వేరే రాష్ట్రాలలో ఉన్నారు, మరి తెలంగాణకి ఇస్తే వాళ్ళు అనుకుంటారా? కాబట్టి అన్ని కార్యక్రమాలు మీరు అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా మీ ముఖంలో చిరునవ్వు చూడాలనేది కేసీఆర్ గారి లక్ష్యం ఉద్దేశం. కాబట్టి మీ ఆశీర్వాదం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లయితే మనం అందరం కూడా ఆనందంగా ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మా అవ్వలందరికీ, మా మహిళా తల్లులకు, అధికారులకు, ముఖ్యంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, సెక్రటరీ గారికి, అందరికి కూడా ప్రజాప్రతినిధులకు, అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి మీకు బతుకమ్మ శుభాకాంక్షలు, మీ ఇంటిని పాదిని అమ్మవారు చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అందరికి కూడా. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనము బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ముందుగా మన గౌరవ చైర్పర్సన్ గారు
అందరూ ప్రజాపతిని అందరూ చెప్పుకుందాం. గాలి తల్లి పరస భాగ్య జుంబార్ దిశాం తవకాము ఐదు తోట గంగవ్వ మైసల లచ్చవ్వ పల్లుకొండ గంగవ్వ తోట దేవవ్వ కొంక గంగవ్వ అందరికీ కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి చీరలు ఇవ్వబడుతుంది. అమ్మ ఇడి చూడు, మీ అందరికి ఒక చిట్టి ఇస్తారు. ఆ చిట్టి పట్టుకొని వస్తే మీ సంతకం పెట్టి చీరలు ఇస్తుంటారు. చిట్టి లేకుండా మీరు ఎవరు రావద్దు. చిట్టి ఇస్తారు వీళ్ళు సెక్రటరీ గారు. చూడు అందరు కూర్చోండి. ప్రతి ఒక్కరికి చీర ఇప్పుడు ఇస్తారు. చీర తర్వాత వచ్చినా ఒకసారి రండి, ఇద్దరు కలిసి కాస్తారు రండి. బాలపల్లి గ్రామ పంచాయతీ పాలక వర్గానికి గ్రామ ప్రజలు అందరికీ వారు కూడా ఇవ్వడం జరుగుతుంది. మాచర్ల లక్ష్మి, ఆడపు లక్ష్మి, మెడపట్ల జమున, మడిపతి జరుగుతుంది. రమేష్